పప్పాయ అనేది ఒక హెల్దీ ఫ్రూట్ ఇది ఒక ఎక్సలెంట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు ఇందులో మనకి రకరకాల వైటమిన్స్ మినరల్స్ సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫినోలిక్ కాంపౌండ్స్ అనేవి అన్నమాట పపాయలో సుమారు ఇరవై ఐదు కిలో క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది అలాగే లెస్ దెన్ వన్ గ్రామ్ ప్రోటీన్ లభిస్తుంది పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ లభిస్తుంది అనమాట ఇందులో మ్యాక్రోన్యూట్రియంట్స్తో పాటు రకరకాల మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయి ట్యాంగీస్ మెగ్నీషియం పొటాషియం జింక్ సోడియం సెలీనియం ఇలాంటి మినరల్స్ లభిస్తాయి దీంతో పాటు మనకు ఎక్సలెంట్ బీటా క్యారోటీన్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది సుమారు ఎనిమిది వందల మైక్రోగ్రామ్ల బీటా క్యారోటీన్ అనేది లభిస్తుంది అనమాట దీంతోపాటు ఇది ఒక ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి అలాగే బీ కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా నియాసిన్ కైమిన్ రిబోఫ్లేవిన్ ఆంటోథనేట్ ఇలాంటి వైటమిన్ బి కాంప్లెక్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయన్నమాట సో ఇందులో మనకి శరీరానికి కావలసిన ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ బీటా బీటాక్యారోటీన్ వైటమిన్ సి ఎక్కువ మోతాదులో లభిస్తుంది ఇది ఒక యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉన్న ఫ్రూట్ అలాగే ఇది మనము ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం ఎవ్రీడే సీజన్లో వచ్చినప్పుడు తీసుకుంటే కనుక ఇది యాంటీ డయాబెటిక్ మెడిసిన్ లాగా పనిచేస్తున్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి సో కొద్ది రకాల పేషెంట్స్లో మనము కాన్స్టిపేషన్ అనేది చూస్తుంటాం అంటే లివర్ పేషెంట్స్లో కానీ సీకెడీ పేషెంట్స్లో కానీ ఇంకా రకరకాల ఇబ్బందులు ఉంటారన్నమాట సో అలాంటప్పుడు మనకి పొపాయలో ఉండే సాలిబుల్ ఫైబర్ అనేది ఈ కాన్స్టిపేషన్ని రిలీఫ్ చేస్తుంది జనరల్ పాపులేషన్లో కూడా ఇది ఒక బర్నింగ్ ప్రాబ్లం అలాగే మనము ప్రతినిత్యం ఇది సాఫ్ట్ సాల్యుబుల్ ఫైబర్ని మనం ఆహారంలో చేర్చుకుంటే కనుక కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ అవుతుంది అలాగే మనకి కొద్ది రకాల అల్సర్ ప్రాపర్టీస్ ఉన్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి అనమాట అంటే మనకి ఎక్కువ మోతాదులో గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ ఉండడం కానీ పొట్టలో మంట మంటడానికి లేకపోతే హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇలాంటి కండిషన్స్లో అల్సర్ ఫార్మేషన్ ఉంటుందన్నమాట సో పపాయ తిన్న వాళ్ళలో మంచి ఆల్కనిటీ అనేది స్టమక్లో క్రియేట్ అయ్యి అల్సర్ రానివ్వకుండా అరికడుతున్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి అలాగే మనకి ఇందులో లో క్యాలరీ ఉన్నందున వెయిట్ రిడక్షన్కి మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది ఇది మన బ్లడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట ఇందులో ఉండే సాలిబుల్ ఫైబర్ మన టోటల్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ మన హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందనమాట ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్కి ఇది ఒక ఎక్సలెంట్ ప్రాపర్టీ అని చెప్పచ్చు ఇది కార్డియో ప్రొటెక్టివ్ అంటే మనకి గుండెకి మంచి హెల్త్ ఇవ్వడానికి ఎంతో మేలు చేస్తుంది మన గట్ హెల్త్ కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది అనమాట ఇందులో ఉండే ఫైబర్ని మన ఇంటెస్టైనల్ ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఇది ఆహారం లాగా వాడుకొని మన గట్ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది అన్నమాట అలాగే మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది సో మనకి ఈ పపాయలో సాల్యుబుల్ ఫైబర్లో వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తుంది అలాగే డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకి మంచి గ్లైసిమిక్ కంట్రోల్ హై బ్లడ్ ప్రెషర్తో సఫర్ అయ్యే వాళ్ళకి మంచి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటుంది ఎందుకంటే ఇందులో పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సోడియం కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్స్ని మెయింటైన్ చేస్తూ కార్డియక్ యాక్టివిటీ అలాగే మసిల్ యాక్టివిటీ కూడా చాలా బాగుంటుంది ఇందులో మెగ్నీషియం అనే మినరల్ కూడా ఎక్సలెంట్ కాబట్టి ఇది ఒక మంచి ప్రొటెక్టివ్ అండ్ ఆల్సో బ్రెయిన్ హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది అనమాట మనకి బీటా క్యారోటీన్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా బిల్డప్ చేస్తుందన్నమాట అలాగే మనకి కంటికి కంటి చూపు ఇంప్రూవ్ చేయడానికి కావాల్సింది బీటా క్యారోటీన్ చిన్నపిల్లల్లో ఏ డెఫిషియన్సీ అనేది అండర్ ఏజ్ ఫైవ్ ఎక్కువగా కనిపిస్తుంది బిలో పావర్టీ లైన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అయితే కంటి చూపు పోతుంది బిటార్ట్ స్పాట్స్ రావడము కెరటో మలేషియా ఇలాంటివి చూస్తున్నాం సో సీజన్లో వచ్చినప్పుడు పపాయాని వీళ్ళకి కనీసము వంద నుంచి రెండు వందల గ్రాములు చొప్పున ఇస్తే కనుక వీళ్ళకి ఈ కంటి చూపుతో సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలాగే జిరియాట్రిక్ పాపులేషన్లో ఆక్యులర్ డ్యామేజ్ కానీ తర్వాత ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ కానీ ఇలాంటి కంటి రోగాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఈ పపాయ అనేది మనకి ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మన స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండాను స్కిన్ ప్రొటెక్టివ్ లాగా కూడా ఇది హెల్ప్ చేస్తుంది సో ఓవరాల్గా పపాయ అనేది ఒక లో క్యాలరీ ఫ్రూట్ ఇది మన వెయిట్ రిడక్షన్కి డయాబెటీస్ కంట్రోల్ హైపర్ టెన్షన్ కంట్రోల్ అలాగే కార్డియాక్ హెల్త్ పనిచేస్తుంది మనకి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాన్స్టిపేషన్ని రిలీఫ్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తుంది అలాగే మన కంటికి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది సో సీజన్లో వచ్చినప్పుడు దీన్ని మన ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి